కానీ హిందూ దేవుళ్ళపై అయ్యప్ప స్వామి సాయిబాబా శ్రీ శ్రీరామచంద్రుడికి సంబంధించి గతంలో మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే మీ అభిప్రాయం మీరు చెప్పినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని తప్పు ఎవరి మనోభావాలు వారివి అన్నారు అదే స్థాయిలో క్రిస్టియన్ దేవుళ్ళకి సంబంధించి అంటే యేసు ప్రభు గురించి కానీ బైబుల్ గురించి ఖురాన్ గురించి బైరి నరేష్ మాట్లాడడానికే భయపడతారు అందుకే పదే పదే హిందూ దేవుళ్ళపైనే ఆయన కాంట్రవర్సీ అంటే ఇలా బైరి నరేష్ భయపడడం అనే పదాన్ని డిక్షనరీలోంచి తీసేయండి బైరి నరేష్కు బలుపు లేదు భయము లేదు సత్యం అని చెప్పే దమ్ము ధైర్యం ఉంది చెప్పింది సత్యమా అసత్యమా చెబితే నేను సరిదిద్దుకుంటాను భగవద్గీత గురించి మాట్లాడే బైరి నరేష్ బైబుల్ గురించి ఖురాన్ గురించి ఎక్కువగా ఎందుకు మాట్లాడు ఎందుకు కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ కానీ ఆ ఆ గ్రంథాలకి సంబంధించి ఒక యూట్యూబ్ క్యూట్యూబ్ శ్రావణి గారు ఆ క్యూబ్ టీవీ శ్రావణి గారు బైరి నరేష్ ఒక దేవుడికి ఫేవరెట్ ఒక దేవుడికి వ్యతిరేకం కాదు మొత్తం దేవుడు అనే కాన్సెప్టే మనిషి కల్పితము అబద్ధము దేవుడు లేడు ఉన్నాడని నమ్ముతున్నారు నమ్మకం మాత్రమే ఉంది కానీ దేవుడు లేడు ఆ క్రమంలో నేను పుట్టిన ప్రదేశము పెరిగిన ప్రదేశము నాకు నా పుట్టగారే నా జుట్టు ఎక్కడ పుట్టకడ తీసిరు ఏ నాగ నాగదేవతకు మొక్కారు నేను ఎక్కడ ఉపవాసం ఉన్నాను నా తల్లి ఏ వెంకటేశ్వర స్వామికి ఉపవాసం ఉంది పెద్దేవుడు మైసమ్మ కట్టమైసమ్మ ఉప్పలమ్మ గ్రామ దేవతలు నేను పెరుగుతూ ఉన్నప్పుడు నేను విన్న కథలు అనుభవించిన కష్టాలు కన్నీళ్లు చూసిన కష్టాలు కన్నీళ్ళు వీటిలో నుంచి నా మాటలు వస్తాయి కానీ అమెరికాలో జరిగినటువంటి ఒక క్రైస్తవ పొరపాటు లేకపోతే ఇరాన్ ఇరాక్లో జరిగిన ఒక ముస్లిం పొరపాటు గురించో నేను మాట్లాడమంటే ఎందుకు మాట్లాడను సందర్భం వస్తే ఇప్పుడు మరి నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే యేసు ప్రభు గురించి ప్రస్తావన వస్తే మణిపూర్లో మీ ఎక్కడ అన్నాడు అన్నాను కదా ఒక మాట అన్నాను బైబిల్ గురించి అందులో కొన్ని లైన్స్ గురించి అవ్వచ్చు కోట్ చేసినప్పుడు పదే పదే హిందూ దేవుళ్ళని తీసుకొని తిట్టే బైజన్ నరేష్ మీరు మీరు అరబీలో రాతో మాట్లాడతారా కాసేపు నాకు రా లాంగ్వేజ్ రాదు మరి మీకు ఏమంటున్నాను అంటే మీరు అరబీని మీరు ద్వేషిస్తున్నట్ట అది మాట్లాడడానికి మీరు భయపడుతున్నట్ట అవకాశం లేక నేర్చుకోలేదు నేను కూడా అంతే కదా మీ టూ సేమ్ టు యూ ఐ టూ నేను ఏదైతే చదివాను అనుభవించానో పరిశీలించాను గమనించాను వాటిపై మాట్లాడుతున్నాను మోరవరు నేను ఒక హిందువుని కదా బయట ఒకటి నిన్న నేను యూట్యూబ్లో పెట్టాను పీరిల పండుగ సందర్భంగా ఒక నిమ్న కులానికి చెందిన వ్యక్తి పూనకమ చూగితే అతనికి పీరి ఇవ్వలేదు దీని మీద ప్రశ్నించాను అలాగే ఫకీర్ అనే ఒక ఆయన వ్యక్తి కులం కాదు ఒక వ్యక్తి నాకే తప్పకుండా పెళ్ళి అవుతుంది గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఐదు వేల రూపాయలు ఏమని అంటే వాడిని వీడియో తీసి పెట్టాను ఒక ముస్లిం ఆయన ఒక ఆడపిల్లకి దయ్యం పోగొడతానని చెప్పి పొత్తి కడుపులో తన్నుతో చెప్పుతూ పల్ల పల్ల కొట్టే వీడియో నేను పెట్టాను అలాగే కొంతమంది పట్టించాను పోలీస్ స్టేషన్కి హ్యారి ఓ హ్యారీ గోమ్స్ అనే ఒక క్రైస్తవుడు నేను ప్రార్థన చేసి ప్రెగ్నెన్సీ కాని వాళ్ళకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేపిస్తాను పుట్టు గుడ్డి వాళ్ళకు చూపు రప్పిస్తానని వేషాలు వేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాను ఇవన్నీ నిన్న నేను పెడితే దానికి రెడ్ మార్క్ వచ్చింది వచ్చి అది నేను ఏ వీడియో పెట్టినా పదివేలు పోతుంది నిన్న పిల్లల గురించి పెడితే తొమ్మిది వందలు పోయింది ఇప్పుడు నేను పెట్టనట్ట అది రీచ్ కానట్ట నువ్వు చూడకపోయినంత మాత్రాన నేను మాట్లాడనట్ట పోనీ నీకు బురద అంటింది తల్లి చెల్లి అన్నాను నువ్వు కడుక్కో తుడుచుకో లేకపోతే మనం కలిసి తుడుద్దాం నువ్వు పక్కొడికి అంటింది కదా నువ్వు దాని గురించి చెప్పవేంటి వీడికి కూడా అంటింది కదా వీడి గురించి చెప్పవేంటి అంటే ఎలా ఆయా మతాలలో ఉన్న లోటుపాట్ల గురించి ఆ మతంలో పుట్టి పెరిగి అనుభవించి బాధపడ్డోళ్ళు గొంతు విప్పి మాట్లాడుతూనే ఉన్నారు కదా అది కూడా నేనే మాట్లాడాలంటే ఎట్లా పెట్టాడు మీ ఛానల్లో రోజు క్రైస్తవం ఉన్న లోటుపాట్లపై పలానా ప్రముఖ పెన్మెత్త సుబ్బరాజు గారిని పిలుస్తున్నాము లేదా ఆ క్రైస్తవంలో ఇరవై ఐదేళ్ళు పాస్టర్గా పనిచేసినటువంటి ఆ గూడూరుకు చెందిన విజయ్ కుమార్ గారిని పిలుస్తున్నాము అప్పుడు నన్ను కూడా పెట్టండి లేదా ఇస్లాంలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడిన వ్యక్తులకు మేము మాట్లాడడానికి పిలుస్తున్నామని చెప్పండి దాంట్లో క్రాంతికారు గారిని పిలవండి హజరత్ అలీ గారిని పిలవండి జయగోపాల్ గారిని పిలవండి నేను ఇప్పుడు ఒక అంశం సంబంధించి భగవద్గీత బైబుల్ కురాన్ కి సంబంధించి వాళ్ళ వాళ్ళ మత పెద్దల్ని పిలిచి డిస్కషన్ పెడితే ఓపెన్ గా మీరు అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి వాళ్ళ నుంచి అవ్వకుండా వాళ్ళ మతాలకు సంబంధించి వాళ్ళు ఎంత కట్టుబడి ఉన్నారో మీ నమ్మకానికి సంబంధించి మీరు అంతే స్థాయిలో బ్యాట్ పట్టుకొని ఉన్నా ఎదుటోడు స్పిన్ బౌలరా ఫాస్ట్ బౌలరా ముఖ్యం కాదు బ్యాటు నేను బ్యాట సరిగా పట్టుకపోతే వికెట్ ఎగిరిపోద్ది మూడు మతాలను కూర్చోబెట్టు వాళ్లకు నేను సమాధానం చెప్పుడు కాదు నాకు వాళ్ళు సమాధానం చెప్పాలి కదా నేను కదా ఇక్కడ ప్రశ్నించే వాడిని నిరూపించుకో మీ ఏ సంగతి ఏంది మీ అల్లా సంగతి ఏంది మీ రాముడు కృష్ణుడు సంగతి ఏంది మీ రాముని మీరు నమ్మకాల కోసం పెట్టుకున్నారా నిజమని నిరూపించుకుని మీరు తను కొనసాగడం కోసం పెట్టుకున్నారా ప్రజలకు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఆడు రాముని మొక్కేటోడు రహీని మొక్కేటోడు జీసస్ని మొక్కేటోడు అందరూ కలిసిమెలిసి పనిచేసుకొని బతుకుతుంటే వాళ్ళ శ్రమతో పంట సంపద ఉడుతుంటే అది పందికొక్కులా తింటూ మన మతం గొప్పది మిగతాది చెడ్డది అరే ఆ మతంలో ఈ మతంలో రప్పిరాని మత మార్పిడిలు ఏపీయడము కొట్టిపీయడము పీయడము తిట్టి పీయడము అక్కడ ఈరోజు క్రైస్తవం నమ్మేటువంటి కుకీ తెగవాలని హిందూ ధర్మానికి దగ్గరగా ఉన్న వాళ్ళు దాడులు చేస్తూ ఉండడము వందలాది తుపాకులను ఎత్తుకుపోయే అవకాశం కల్పించడం సంపుతా అంటే ఏం చేస్తుంటారు మీరు ఒక మీరు పుట్టిన ఊరికి వెళ్ళి చూడండి అక్కడ ఒక అలీకాదురి ఉంటాడు ఆ పక్కపండిన రాబర్ట్ ఉంటాడు ఆ పక్కపండి ఎల్లయ్య మల్లయ్య ఉంటాడు అందరు మెలిసే ఉంటారు ఆ పూజారే ఫోన్ చేస్తాడు అరే రేపు ఉదవేళ మనకు టెంట్ అయ్యి రాని ముస్లిం ఆయనకి ఆ పూజారే ఫోన్ చేస్తాడు అరే రేపు ఈ సన్మానం తెప్పించరా సోల్మాను అని వీళ్ళందరికీ ప్రజల్లో కులమత భేదాలు ఎవరికి లేవు ఆ మతాన్ని మెదడులోకి ఎక్కించి కళ్ళబొల్లి మాటలు చెప్పి కష్టం లేకుండా మతంతో బతికేటువంటి ఆ దుకాణాలు నడిపించే దుర్మార్గుల వల్ల ప్రజల మధ్య అభిప్రాయ భేదాలు మేము అది పోవాలంటున్నాం కదా మీకు దేవుళ్ళకి మీకు మధ్య బ్రోకర్లు అక్కర్లేదు అంటున్నాం కదా ఈ మీడియేటర్తో పనేముంది అంటున్నాను బండకు మొక్కు రాయికి మొక్కు నీ పన్ను వేసుకో దానికి ఆ రాయికి మొక్కడానికి టికెట్ ఆడ కొబ్బరికాయ కొట్టడానికి ఒక టికెట్ లేకపోతే ఆడ ప్రార్థన చేయడానికి ప్రతి వారం 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 వాళ్ళకు నెల రోజులు కాద నువ్వు ఆటో నడిపించే ముప్పై వేలు సంపాదిస్తే పదివేలు పట్టుకపోయి ఆటోలు ఎత్తు ఇస్తావు ఏడాది ఎంత ఇస్తున్నారు ఉత్త ఆటో అన్నలు నువ్వు కష్టపడి ప్రతి జుట్టు కొరిగితే వచ్చినటువంటి వంద రూపాయల నుంచి పది రూపాయలు ఏసైకి ఇవ్వాలని వాడు రాసుకొని వసూలు చెత్త ఎట్లా ఎవరైనా ఏసు ప్రభు నమ్మేవాళ్ళు నాలుగు వారాలు రెండు వారాలు పోకపోతే ఈయన ఎందుకు రాలే అని చెప్పి ఒక టీమే వస్తుంది వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ కరెక్ట్గా వెనక రప్పించుకొని ఇప్పించుకుంటారు ఇంకా నయం ఈ కరోనా తర్వాత సగం దుకాణాలు ఎగిరిపోయినాయి ఇప్పుడు ఆ చిన్న చిన్న దుకాణాలు అయిపోయి పెద్ద పెద్ద మాల్ మార్ట్లు వచ్చినట్టుగానే పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్ద ఫంక్షనాలని రెండు తీసుకొని అందులో నడిపిస్తూ చేసేస్తూ ఉన్నారు ఇవన్నీ బిజినెస్లే ఇవన్నీ మీరు ఏదైనా ఒక చర్చో మసీదో గుడియో అరే దేవుడికి కావాల్సిన డబ్బులు ఇవ్వండి రానంటున్నారు అంటున్నారు ఇయ్యగానే మనకు గుడికి కావాల్సిన డబ్బులు మొత్తం వచ్చేసినాయి ఇక మీరు ఎవరైనా ఉచితంగా రావచ్చు మీరు రూపాయి ఇవ్వకండి అని ఒకడైనా ఒక సినిమా థియేటర్లో జనాలు నిండాక హౌస్ ఫుల్ అని బోర్డు పెడతాం కదా పెడతామా పెట్టమా అట్లా ఎక్కడైనా పెట్టిరా ఇప్పటివరకు పోనీ ఒక గుడియో ఒక చర్చియో ఒక మసీదో ఏదైనా ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో లేదా ఒక వంద కిలోమీటర్ల పరిధిలో ఇగో మాది పెద్ద గుడి చర్చి మసీదు ఉన్నది ఇగో మా చుట్టుపక్కల ఇక్కడ ఎవరికి అనారోగ్యం వచ్చినా మేము నిరూపిస్తా మేము చాలు చేస్తాం లేదా ఈ జిల్లాలో ఉన్నటువంటిగా ఈ జిల్లాలో ఉన్న అందరికీ ఉచిత ఇస్తాం లేదా ఈ జిల్లా మొత్తాన్ని యోగక్షేమాలు మేము ఈ దేవుడి పేరుతో వచ్చే ఆదాయాన్ని ఉపయోగించి బాగు చేస్తామనే అవకాశాలు ఎక్కడ ఉన్నాయా ఒక ఒక ఏదైనా ఒక ఫేమస్ టెంపుల్కి కనీసం పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజల సమస్యలనే తీర్చలేనప్పుడు ఆ ఫేమస్ గుడాడు ఉండేందుకు అంటున్నాను నేను పది రూపాయలు ఇచ్చే ట్యాబ్లెట్కు కూడా నోచుకోక ఆ భద్రాచలం పక్కపొంటి అమాయక గిరిజను తెగలు చచ్చిపోతూ ఉంటాయి టాబ్లెట్లు ఇవ్వడానికి మందులు ఇవ్వడానికి వైద్యశాఖ ఉంది ఆరోగ్య సరిచేయడానికి హాస్పిటల్స్ ఉన్నాయి గుడి వాళ్ళ నమ్మకాలపై మీకు తాగుడు బాగా అలవాటు చేసి పుట్టినరోజుకు పెళ్లి రోజుకు సాలరీ వచ్చిన రోజు ఏదైనా హ్యాపీ అనిపించిన రోజు అన్నిటికీ తాగడం తాగడం ప్రాజెక్టు చేసి 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 అందుబాటులో ఎదురుగా బ్రాండ్ షాపులు పెట్టి వాళ్ళు వస్తేనే మేము అమ్ముతున్నాం అంటే ఎట్లా ఆ అలవాటు నుంచి వాళ్ళను దూరం చేస్తే కదా ఆ అమ్ముడు పోకుండా ఉండేది నువ్వు నమ్మకం నీకు నీ ఇంట్లోనే పెట్టుకో ఎప్పుడో ఏడాది ఒకసారి రావాలని చెప్తే సరిపోదు కదా దానికి లక్షలాది మందిని ఒక చోటుకి సమీకరించడం ఎందుకు అలాంటప్పుడు మీరు ఈ మందుకి సంబంధించి లేదంటే మీరు అంటూ ఉన్న వీటికి సంబంధించి ప్రభుత్వాలను ప్రశ్నించాలి బార్లు బైన్స్ బ్రాండ్ షాప్ల గురించి మాట్లాడుతున్నారు బట్ అలాంటి నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం జవాబు ఇవ్వండి మిమ్మల్ని అంటే నాస్తికులమైన మేము అన్ని దేవుళ్ళు లేవు అన్ని అవసరం లేదు అవి లేకుండా బతుకుమని అనడం వాళ్ళ మధ్య చిచ్చు పెట్టినట్ట అరే మన అల్లా వాళ్ళే గొప్పలు రా పదిహేను నిమిషాలు టైం ఇస్తే ఇందులో నరకుతా అన్నోడు కదా చిచ్చు పెట్టినట్టు లేకపోతే అరే వీళ్ళు లవ్ జిహాద్ అని చెప్పి మన ఆడపిల్లల్ని ప్రేమిస్తున్నారా ముస్లింలు గొనిపితే మన హిందూ పిల్లల జోలికొస్తే వస్తే అన్నోడు చిచ్చు పెట్టినట్టు కదా లేకపోతే ప్రార్థన చేయండి మిగతా మతలలో మీకు ప్రసాదం పెడితే అసలే తినొద్దు అని చెప్పినోడు కదా చిచ్చు పెట్టినట్టు లేదా ప్రజ పల్లె ప్రశాంతంగా ఉన్న ఆ పల్లెలో ఆడికి వచ్చి ఓ చర్చి పెట్టి ఓ దుకాణం పెట్టినాడా లేకపోతే రోడ్డు కట్టగా ఒక గుడి కట్టినా ప్రజలు ఇబ్బంది పెట్టినట్టు బై నరేష ఇప్పుడు చెప్పండి మతాల మధ్య చిచ్చు పెట్టేది మత ఉన్మాదుల ఏ మతం అక్కర్లేదురా మానవత్వంతో బతుకురా అనేటువంటి మాలాంటి మానవతావాదుల ఇక్కడ మార్పు స్టార్ట్ అవ్వాలి అనే అవగాహన మీకుంది ఇలాంటి క్లారిటీస్తో ఉన్న వ్యక్తి జైలు పాలెందుకు అయ్యాడు ఎందుకు జైలు జీవితం ఎందుకు గడిపారు నిజమే నేను నా జీవితంలో జైలుకు వెళ్ళాలని ఏ రోజు కోరుకోలేదు నేను బాగా ఇష్టపడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అరవై ఐదు సంవత్సరాల జీవితంలో ఏ రోజు జైలుకు వెళ్ళే పరిస్థితి తెచ్చుకోలేదు ఆయన జ్ఞానంతో మాట తీరుతో రచనలతో ఆయన వ్యూహాలతో చైతన్యంతో ఆయన ఏ రోజు జైలు పాలు కాలేదు నేను ఆయనను ఆదర్శంగా తీసుకునే నలభై సంవత్సరాల వరకు జీవించాను నాలుగు వేల ఆరు వందల ప్రసంగాలు ఏ రోజు వివాదం కాలేదు కానీ నేను ప్రసంగించిన రోజు దానికి వారం రోజుల ముందు జరిగినటువంటి అమానవీయమైన సంఘటనలు నేను ఇప్పటికి కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకునే వాళ్ళకి చేతులు జోడించి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు నలభై ఒక్క రోజులు అంత విలువలు పాటిస్తున్నారు ఆ సమయంలో దయచేసి ప్రతి మాల వేసిన వ్యక్తి తోటి వ్యక్తిని కులం పేరుతో చూడకండి మతం పేరుతో చూడకండి మానవత్వంతో ఉండండి అలా కాకుండా తోటి మాల వేసినటువంటి వ్యక్తి నేను తక్కువ కులం అని చెప్పి వాళ్ళని భోజనం వడ్డించొద్దని మాతో పాటు కలిసి తినొద్దని మేము పెద్ద కులం వాళ్ళమే పడి పూజ పెట్టుకుంటున్నాం మీరు రావద్దని ఎందుకు అనాలి అనేదే కదా నా బాధ అలా అలాంటి రెండు మూడు సంఘటనలు జరగడం వల్ల అరే ఎందుకు మీరు అంబేద్కర్ ఇస్టులయ్య ఉండి మీరంతా అలా ఎందుకు పరిగెడుతున్నారు అంబేద్కర్ లాగా జీవించవచ్చు బుద్ధుడిలాగా జీవించవచ్చు ఈ నలభై ఒక్క రోజులు చెప్పే ఈ సిద్ధాంతాలే వాళ్ళు అప్పుడే చెప్పారు మనం ఆ దారిలో వెళ్దామని చెప్పడం కోసం ఒక మహనీయుడు రాసిన పాటని చాగంటి గారు చెప్పిన మాటని ఆర్జీవి గారు చెప్పిన మాటని చిన్నజీఆర్ గారు చెప్పిన మాటని వాళ్ళ గ్రాంధిక భాషలో అర్థమయ్యి అర్థం కానట్టుగా అర్థమయ్యే భాషలో కాకుండా నేను నా ఎదురుగా ఉన్న ప్రజలకి అర్థమయ్యే విధంగా మాస్గా ఉదాహరణతో చెప్పాను అలా కాకుండా నేను ఆ యొక్క ఇద్దరి సంపర్కము వలన కలిగినటువంటి సంయోగ ఫలితము అని కాకుండా అరే వాళ్ళు ఇద్దరు ఎట్లా శిక్ష చేసుకున్నారా అని చెప్పాను అంతే ఆ యొక్క వీరియస్ కలనము ఆ విధముగా అయినది అని కాకుండా అరే పులిచెట్ల గారింది అన్నాను ఇది వాళ్ళకు మండింది అది కూడా మండలేదు నేను మాట్లాడడం అయిపోయాక పది రోజుల పాటు అది కుట్రలు చేసి దీన్ని రాజకీయంగా వాడుకోవాలని బీజేపీ వాళ్ళు దానిని వైరల్ చేసి పంతొమ్మిదో తేదీన మాట్లాడితే ఇరవై తొమ్మిదో తేదీన వైరల్ చేసి వాంటెడ్లీ ప్రజల్ని ఊసిగొలిపి మాలలో ఉన్న వాళ్ళందరి ఎమోషన్ని క్యారీ చేసి ఎడిట్ చేసి నన్ను జైలుకు పంపించారు

ఇరవై ఏళ్ళ క్రితం ఉర్రూతలు పాట అది నేను రాసిన పాట కాదు నేను పాడిన పాట కాదు వేదికల మీద వేలాది సార్లు లక్షలాది మంది పాడిన పాట అది ఆ పాటని నేను ఆ చిరణాన్ని రిమైండ్ చేశానంతే దానికి పశ్చాత్తా ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను నిజంగా అనవసరంగా నేను అయ్యప్ప స్వామి సీజన్లో మాట్లాడిన ఆ విషయం ఇదే విషయం ఇంటర్నల్ క్లోజ్డ్ సర్క్యూట్లో ఏ కెమెరా లేకుండా చర్చిస్తే బాగుండే ఉండేది అని నేను పశ్చాత్తా పడుతున్నాను సిగ్గుపడుతున్నాను షేమ్గా ఫీల్ అవుతున్నాను ఒక పనికి విషయంలో పాపులర్ అయ్యానని నేను చేసిన రెండు వందల ఎనిమిది పెళ్ళిళ్ళ ద్వారానో చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళని కాపాడిన విషయంలోనో లేకపోతే చచ్చిపోదామని డిసైడ్ అయ్యి నా దగ్గరకు వచ్చిన జంటలకి ప్రాణం పెట్టి ప్రాణాలకు తెగించి కాపాడినవో లేకపోతే ఓ పద్దెనిమిది సార్లు రక్తదానం ఇచ్చి రేల్ సందర్భాల్లో కాపాడినవో ఇన్ని వేల మంది విద్యార్థుల మనసులు గెలిచిన నేను కావలసిన విధంగా కాకుండా ఒక కాంట్రవర్సీలో పరిచయమైనందుకు సిగ్గుపడుతున్నాను ఓకే దీనికి వంద సార్లు అయ్యప్ప స్వామి మాలలో ఉన్న వాళ్ళకి నా ఉదాహరణ ఈ మనసు బాధ పెట్టి ఉంటే స్వచ్ఛమైన విలువలతో ఉండే మంచి అయ్యప్ప స్వాములందరికీ నన్ను క్షమించండి అని యాభై ఛానళ్ళు చెప్పిన